वेलकम टू सिटी डेली न्यूज़। लक्षड़पेट मंडलंलोनी तिम्मपूर ग्रामंलो बीआरएस अभ्यर्थी एमएलए नडिपेल्ली दिवाकर्राव वेंट लक्षड़पेट मंडल बीआरएस अध्यक्षुलु चुंचु चिन्नय आध्वर्यंलो तिम्मपूर ग्रामंलो गड़पगड़पकु प्रचारं निर्वहिंचारु। कारु गुर्तुकु ओटेयालनी राणुन्न एन्निकल्लो दिवाकर्रावुनु भारी मेजारिटीतो गेलिपिंचालनी कोरारु। ఇప్పుడు గ్రామాలలో కరెంటు లేని కష్టాలను చూస్తున్నామని సీఎం కేసీఆర్ గెలిచిన 6 నెలల్లో కరెంటు కష్టాలను తొలగించారని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు ఉండేవని కాలిన మోటార్లు కనిపించేవని తెలిపారు। రాణన్న ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు। ఇంటింటికి ఇన్వర్టర్లు ఈ రోజు పట్టవగాలు మనకు కరెంట్ లేని పరిస్థితి ఏదైతే రాత్రి 7 గంటలకు శురువైతే మళ్ళా పొద్దున 6 గంటలకు కరెంట్ పోయేది అంటే మధ్యాహ్నం పూట తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రజలే కాని విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గాని అప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఉన్న నాయకులు ఆ విధంగా పరిపాలించారు। ఇప్పుడు వాళ్ళే మళ్ళీ మేము 28 గంటల కరెంట్ అంటే కేసే 24 గంటలకు ఇస్తారంటే 28 గంటలు ఇస్తారట అల్లు అంటే అలా హామీల్లో కూడా హద్దులే లేవు। అది మనం ఆలోచించాలే। రేపు గతంలో అమ్మకు పూ పెట్టాడట చిన్న అమ్మగాడ ఏదో బంగారు ముద్ద పెట్టిండు అన్నట్టు వాడు ఇయ్యలా చేస్తారట। మరి గతంలో 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినాం మరి అప్పుడు వాళ్ళు ఎందుకు చేయలే మరి ఇప్పుడు ఎందుకు ఇయరు కేసీఆర్ చేస్తా ఉండు। ఈ రోజు మనం ఏసయం గాని ఆనకాలం పంటలేదు ఏ విధంగా మనం సుభిక్షంగా పండించుకుంటున్నామో మనకు తెలుసు। కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఒక కరెంటే కాదు ఈ రోజు సంక్షేమ పథకాలలో చూస్తే ప్రతి ఒక్కరికి ఈ రోజు 200 రూపాయల పెన్షన్ ఉండే ఈ రోజు అప్పుడు వృద్ధులకు అంటే 200 అయినా కూడా ఊరికి మన ఊర్లో ఒక 45 50 మందికి వస్తుండే ఈ రోజు జనాభాలో 35% మందికి ఈ రోజు పెన్షన్ వస్తా ఉంది అంటే అది కేసీఆర్ వల్ల ఈ రోజు 2000 రూపాయలు వస్తుంది రేపు మళ్ళొకసారి గెలిపిస్తే 3000 రూపాయల పెన్షన్ తో సురువై ఈ వృద్ధుల గాని వికలాంగుల గాని వికలాంగులకు 4000 అయిపోయింది వృద్ధుల గాని ఉంటరు మహిళల గాని।